చెస్ట్ ఎక్స్రే అనగా ఏంటి, ఎప్పుడు చేస్తారు, ఎటువంటి పరిస్థితుల్లో మనం అది చేయించుకోవాలి అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఈ రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్లో రేడియేషన్ కాంపోనెంట్ కొంచెం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేసుకోవాలి. ఈరోజు మనం నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో చెస్ట్ ఎక్స్రే గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ సి విజయ్ కుమార్, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హెల్త్ సిటీ హైదరాబాద్. చెస్ట్ ఎక్స్రే అనేది చాలా సర్వసాధారణమైన ఇన్వెస్టిగేషన్ అన్నమాట. ఎక్స్రే చేయించుకున్నప్పుడు మనము దగ్గు కానీ, జ్వరం కానీ, ఆయాసం కానీ, లేక చెస్ట్ పెయిన్ కానీ ఇటువంటివి ఉన్నప్పుడు చెస్ట్ ఎక్స్రేలు మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం అన్నమాట డాక్టర్లుగా. అయితే సాధారణంగా మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఎవరన్నా ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఉన్నారు అంటే, అది ఫస్ట్ ట్రైమిస్టర్ అవ్వచ్చు లేదా థర్డ్ ట్రైమిస్టర్ అవ్వచ్చు, ఈ రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్లో రేడియేషన్ కాంపోనెంట్ కొంచెం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేసుకోవాలి, వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. లేదు, తప్పని పరిస్థితులు ఏర్పడినప్పుడు తప్పకుండా చేసుకోవాలి, ఏదైనా న్యూమోనియా వచ్చింది లేదు సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చింది అని అంటే మాత్రం లెడ్ కవర్ అనేసి ఒకటి ఉంటుంది, ఆ లెడ్ కవర్ని మనం పొట్టకి కవర్ చేసి ఎక్స్రే చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే వేరే ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఎక్స్రేలు రాస్తుంటారు? ఎప్పుడన్నా ఎవరికైనా దెబ్బ తాకింది, కింద పడ్డారు, లేకపోతే బైక్ యాక్సిడెంటో లేకపోతే కార్ యాక్సిడెంటో ఇలా అయింది, అలాంటప్పుడు ఏమైనా రిప్స్ కానీ ఇటువంటివి ఏమైనా ఇరిగాయా, లేకపోతే లంగ్స్ ఏమైనా పంక్చర్ అయ్యి ఆ యాక్సిడెంట్ ద్వారా న్యూమోథొరాక్స్ కానీ గాలి చేరడం కానీ లేకపోతే రక్తం ఏమైనా గడ్డకట్టిందా అని చూసేదానికి కూడా ఎక్స్రే చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే ఆయాసం ఎప్పుడైనా ఎక్కువైన పేషెంట్స్లో ఇది హార్ట్ ఫెయిల్యూర్ వల్ల వచ్చిందా, లేకపోతే ఎంఫసిమా వల్ల వచ్చిందా, ఆస్తమా వల్ల వచ్చిందా, సిఓపిడి వల్ల వచ్చిందా అని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొందరు మనకు పేషెంట్లు దీర్ఘకాలికమైన దగ్గుతో వస్తుంటారు. ఇటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి మనం జస్ట్ ఎక్స్రే చేస్తే దానిలో ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఇన్ఫెక్షన్ ఉందా, లేక క్యాన్సర్ ఉందా, లేక బ్రాంకైటిస్ ఉందా అనేది కూడా చాలా సులువుగా చెప్పేయచ్చు అన్నమాట. అయితే మిమ్మల్ని ఎక్స్రే టైంలో ఎక్స్రే చేయించేటప్పుడు మీ వెయిటింగ్ ఏరియా నుండి ఎక్స్రే లాబీ రూమ్కి, ఎక్స్రే రూమ్కి మీరు తీసుకెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇచ్చేది, మీ ఒంటి మీద, మెడలో కానీ ఛాతి మీద కానీ ఏమన్నా మెటాలిక్ క్లిప్స్ ఉన్నాయా, లేక గోల్డ్ జ్యువెలరీ కానీ లేక సిల్వర్ జ్యువెలరీ కానీ ఉంటే, లేదా బాడీ పియర్సింగ్స్ ఏమైనా ఉంటే మాత్రం దాన్ని రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఎక్స్రే చేసేటప్పుడు జనరల్గా సాధారణంగా డాక్టర్లు పిఏ వ్యూ అని ఇస్తారనమాట. పిఏ వ్యూ అని అంటే ఏంటంటే, ఎక్స్రే మిషను వెనకాల భాగంలో ఉంటుంది అండ్ మనము ఎక్స్రే క్యాసెట్కి దగ్గరగా ఉంటాం, క్యాసెట్ ఇక్కడ పెడతారు అంటే అలా నిలబడుకున్నప్పుడు ఎక్స్రేస్ వెనక నుండి ముందరికి రావడాన్ని పిఏ వ్యూ అని అంటారనమాట. అయితే వెరీ రేర్ ఇండికేషన్స్, సమ్టైమ్స్ కొందరు పేషెంట్స్ కదలలేని పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి బెడ్ మీదనే కూడా మనం ఎక్స్రే చేయాల్సి వస్తుంది, అలాంటప్పుడు డాక్టర్లు ఎక్స్రే ఏపీ వ్యూ రాయడం జరుగుతుంటుంది. కొందరిలో నీళ్లు ఎక్కువ ఉంటాయన్నమాట, లంగ్స్లో చేరుంటాయి, అటువంటి వాళ్ళకి ఎక్స్రే లేటరల్ వ్యూ అనేది ఒకటి అంటారు, లేదా లేటరల్ డెక్యుబిటస్ వ్యూ అని అంటారనమాట. సో ఒక్కొక్కసారి చిన్నపిల్లలు ఫారిన్ బాడీని ఆస్పిరేట్ చేసుకుంటారు, అంటే గ్రౌండ్ నెట్స్ కానీ, మెటాలిక్ క్లిప్స్ కానీ, ప్లాస్టిక్ క్లిప్స్ కానీ అవి మింగేస్తూ ఉంటారన్నమాట. మింగినప్పుడు లంగ్స్లోకి వెళ్ళినప్పుడు ఆ ఫారిన్ బాడీ ఒక్కొక్కసారి మనకు ఎక్స్రేలో కనపడకపోయినప్పటికి కూడా ఫారిన్ బాడీ ఉందా లేదా అనే క్లూ మనకు ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్రే ఎప్పుడన్నా డాక్టర్ గారు అడ్వైస్ చేస్తే ఎక్స్రే వల్ల చాలా లాభాలు ఉంటాయి. తొందరగా ఎన్నో డయాగ్నోస్, ఇమీడియట్గా సిటీ స్కాన్ రావాలంటే మేబీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది, కానీ ఎక్స్రే రిపోర్ట్ రావడానికి జస్ట్ 5 మినిట్స్లో మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఎక్స్రే ఎప్పుడన్నా మీకు లంగ్స్ సంబంధించిన సింప్టమ్స్ ఉంటే వెంటనే ఎక్స్రే అనేది మాత్రం తప్పక చేసుకోగలరు. థ్యాంక్ యూ.